మనం మార్కు సువిశేషం 11వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాము. ఒక చెట్టు, అది ఆ కాలంలో పండు ఇవ్వలేని చెట్టే, కానీ ఏదో జరిగిపోయింది. ఎవడో ఏదో చేసి ఉన్నాడు, అక్కడ నీళ్లు పోసాడో ఏమో, అక్కడ పచ్చగా వచ్చేస్తుంది. ఆ చెట్టులో పండ్లు రావాలంటే ఫస్ట్ ఆకులు వస్తాయి. సంవత్సరంలో 9 నెలలు అక్కడ అక్కడ ఏమీ ఉండదు. 3 నెలలు మాత్రమే కొద్దిగా వర్షం పడుతుంది. చల్ల అది పడ వెంటనే, ఎందుకంటే దాని వేరు చాలా లోతుగా ఉండదు, కానీ దాన్ని పడగానే పచ్చగా ఆకులు వస్తాయి. ఆకులు వచ్చిన వెంటనే పండ్లు వస్తాయి. ఆ 3 నెలల మొత్తం అయిపోతుంది, ఆ పండ్లు కూడా పడిపోతాయి. అంతే, మళ్ళీ 9 నెలల్లో ఏమీ ఉండదు. అటువంటి చెట్టును సడన్గా యేసు ఉదయం లేచి ఆకలితో ఉన్నప్పుడు చూస్తున్నాడు, అది పచ్చగా ఉంది. పచ్చగా ఉన్నదంటే తప్పకుండా పండ్లు ఉంటాయి అని వెళుతున్నాడు, కానీ అక్కడ పండ్లు లేదు. అప్పుడే యేసు అని అర్థమవుతుంది, అది ఆ కాలము కూడా లేదు. అంటే ఎవడో ఏదో ట్రిక్ చేసి దానివలన ఎంతమంది అది పచ్చగా ఉన్నది పండ్లు ఉందని పోయి ఏమీ లేదని వెళ్ళిపోతారు. ఎక్కడ కూడా దారిలో ఉన్న నడిచేవారు పచ్చగా ఉన్నదంటే ఇమ్మీడియట్లీ కనబడుతుంది. ప్రతి ఒక్కడు పోయి మోసగింపబడి వెళ్ళిపోతారు. యేసు కూడా దాన్ని చూసి ఇప్పుడు చెప్పాడు, నాలాగా మళ్ళీ ఇంకా ఈ చెట్టు ఎవరిని మోసగించకూడదని ఈ చెట్టుని శపించి వెళ్ళి వచ్చేసాడు. మరునాడు 24 అవర్స్ 24 గంటల్లోనే ఆ చెట్టు ఎండిపోయింది. ఇదే మనం మార్క్ 11వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాము. యేసు శపించాడు. అదే టైం 20 వచనం చూశామంటే శిష్యులు చెప్తున్నారు మరునాడు, ప్రభూ నువ్వు చెప్పినట్లే ఆ చెట్టు ఎండిపోయిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎందుకు ఇది చేశాడంటే తన శిష్యులు ప్రభు ఒక్క మాట చెప్పినా, లేక దైవజనుడు ఒక్క మాట చెప్పినా ఆ మాట ఎట్లా నెరవేరును. కనుక నీవు పలుకుతున్న మాటలు చాలా జాగరూకులే చెప్పాలి. దేవునికి సేవ చేయవారు, దేవుని బిడ్డలు పలుకుతున్న మాటల మీద చాలా శ్రద్ధ వహించాలి, చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి. తన నోటి నుండి ఒక శాపపు మాటలు కూడా రాకుండా చూసుకోవాలి అని వారికి నేర్పించుటకు ఈ పని చేశాడని బైబిల్లో రాయబడి ఉన్నది. నీవు దేవుని పేరిట ఈ పర్వతం ఇక్కడ నుండి వెళ్ళిపోండే కూడా వెళ్ళిపోతుంది అని విశ్వాసం మీద, నీ పలుకుతున్న మాటల మీద దేవుడు ఎలా విశ్వాసం చూపిస్తాడు అనే దాన్ని తెలియచేయుటకు యేసయ్య ఇలా నేర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూస్తున్నాం ఆది గ్రంథము 31వ అధ్యాయంలో యాకోబు ఏం చేస్తున్నాడు, మామయ్య అని 2 కూతురులను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ 2వ కూతురు ఏం చేస్తుంది, మా నాన్న ప్రతిరోజు ఈ మూర్తులను, కొన్ని మూర్తులు పెట్టుకుంటూ ఆ దాని ముందు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు, దాని వలనే మా నాన్నకి ఇంత ఆశీర్వాదం వచ్చిందని ఆమె తెలుసుకొని, ఆమెకి తెలిసిన తెలివి అంతే, దాన్ని ఏం చేసింది తెలియక లాభాన్ లేని టైంలో యాకోబు బయటకు వచ్చేసాడు. ఉన్నాడంటే లాభాన్ తన కూతుర్ని, అంటే యాకోబుని భార్యలను అనుమతించాడు వెళ్ళుటకని తలంచి తన భార్యలను, పిల్లలను తీసుకొని వచ్చేసాడు. ఆ టైంలో వస్తువులంతా తీసుకొని వచ్చినప్పుడు ఈ రేచల్ ఏం చేసింది, 2వ భార్య, యాకోబుని 2వ భార్య, యాకోబు చాలా ప్రేమించిన భార్య, ఆమె కోసం 14 సంవత్సరాలు పనిచేశాడు. ఆమె ఏం చేసింది, ఈ మూర్తులను, వాళ్ళ నాన్న ఆరాధించిన మూర్తులను తీసుకుని వచ్చేసాడు. అప్పుడు లాబాన్ మళ్ళీ తిరిగి వస్తున్నాడు తన మనుషులతో, వచ్చి యాకోబును పట్టుకున్నాడు దారిలో. నువ్వు ఎందుకు నాకు చెప్పకుండా నా కూతురును తీసుకుని వచ్చేసావు, అవును వాళ్ళు నా భార్యలు కదా, వారిని నువ్వు మోసుకుంటావని, తీసుకుంటావని తలంచే నేను ఈ పని చేయకూడదని, నువ్వు చేయ నన్ను అనుమతింపమని, నీ పర్మిషన్ లేకుండా నా భార్యలను నేను తీసుకుని వచ్చేసాను, సరే నా దేవతలను ఎందుకు తీసుకొని వచ్చావు,
తన భార్య రేచలు ఇవి అన్నిటినీ తీసుకొని వచ్చిందని యాకోబు నాకు తెలియదు. కనుక యాకోబు ఏం చెప్పాడు వింటాము, 31వ అధ్యాయం 32వ వచనము. అంతట యాకోబు నీవు నీ కుమార్తెలను బలవంతముగా తీసుకొని పోవుదువేమో అని భయపడితిని. నీ దేవతా విగ్రహములు దగ్గర పెట్టుకున్న వారు ఇక బ్రతుకరని తెలుసుకొనుము. నీవు చెప్తున్న ఈ దేవతల్ని ఎవడు పట్టుకున్నాడు? నేను ముట్టుకోలేదయ్యా, నేనెందుకు? నాకు దేవాది దేవుడు ఉన్నాడు, నన్ను నడిపించిన వాడు. ఆయన చెప్పాడు, నువ్వు ఇక్కడ నుండి ఒట్టి చేతులతో వెళుతున్నావు, తిరిగి ఆశీర్వాదంతో వస్తావు. ఆయన నిరూపించాడు, నా దేవుడు ఉన్నాక ఈ మూర్తిని నేను ఎందుకు పట్టుకోవాలి? పో పిచ్చివాడా నేను, ఈ మూర్తిని ఎవడు పట్టుకుంటాడో వాడు చనిపోతాడు అని యాకోబు శపించాడు. కానీ అది తన భార్య మోసుకొని ఉన్నదని ఆయనకు తెలియదు. ఇప్పుడు లాభాన్ని వచ్చి ప్రతిదాన్ని వెతుకుతూ ఉన్నాడు, నా మూర్తులు ఎక్కడైనా ఉన్నాయా? ఈమె ఏం చేస్తుంది, ఆ మూర్తులను దాన్ని పెట్టేసి దానిపైన కూర్చొని గాడిద మీద కూర్చుంటూ లాభాన్ని వచ్చి వెతుకుతున్నప్పుడు ఈమె మాత్రం పైనే కూర్చుంది. నాన్న అడుగుతున్నాడు, ఏమ్మా కూర్చుంటున్నావు, స్త్రీలు టైం వచ్చింది కదా, నేను కింద దిగను అన్నప్పుడు ఆయన ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. కనుక ఏమైంది, ఆయన ఆమె గర్భస్త్రీగా ఉంది, ఆ గర్భం టైంలోనే ఆమె బెంజమీన్ అని రెండవ కుమారుడే ఇస్తుంది, అక్కడే ఆ ప్రసవ వేదనలోనే ఆమె చనిపోయింది. భర్త పలికిన ఆ శాపం ఆయన ప్రేమించిన భార్య మీదనే వచ్చేసింది. కనుకనే నీవు నీ తల్లి మీద కానీ తండ్రి మీద కానీ మీ కుటుంబ సభ్యుల మీద కానీ శాపం పెట్టకుండా జాగరూకులై ఉండాలి. నువ్వు శపించావంటే ఆ శాపం నీ వెంటనే వస్తుంది. మీ అమ్మ నాన్న మీరు ఆశించినది చేయకపోయి ఉండవచ్చు, వెంటనే వారిని శపించి ఉండినా ఈరోజే యేసు నామమున దాని నుండి నీవు విడుదల పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకంగా మీ దైవజనులు, మీ గురువులు, మీ మేత్రాని వారు, మీ పాస్టర్లు, వారు వారికి ఏ హాని చేయకుండా మీరు జాగరూకులై ఉండాలి. ఒకవేళ మీ గురువులో, మీ మేత్రాని వాళ్ళో వారు మనస్సు నొచ్చుకొని నన్ను ఇలా బాధ పెడుతున్నారా, మీరు మీ కుటుంబం ఇలా నశించిపోను కాక అని చెప్పేశానంటే అంతే. నువ్వు ఎంత ప్రయత్నించినా, నువ్వు ఎంత కష్టపడినా దాన్ని బయటకు రాలేవు. నీవు నీ కుటుంబం శాపంతోనే నిండి ఉండును. కనుక దైవజనులు నోటి నుండి ఏ శాపం కూడా నీ మీద కానీ నీ కుటుంబం మీద కానీ నీ బిడ్డల మీద రాకుండా నువ్వు చూసుకోవాలి. ఒకవేళ నీ బిడ్డ తెలిసి తెలియక ఏదో చేసింది, దాని వలన ఒక దైవజనుడు, ఆ దైవజనురాలు ఏదైనా శాపం పెట్టినా వెంటనే నీ బిడ్డల్ని తీసుకొని పోయి పాదములపై పడి, అయ్యా తెలియక మేము చేశాం, మమ్ము మన్నించయ్యా, మమ్ము శపించకు, ఎందుకంటే వారు దేవుని పేరిట నిలబడుతున్నారు. వారు ఏదైనా తప్పు చేసినా దేవుడు వారిని శపిస్తారు, కానీ మనం ఎవరం కాము. కనుక మనం జాగరూకులై ఉండి ఏ దైవజన్ని శాపము కూడా మన మీద, మన పిల్లల మీద రాకుండా మనం కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఏం చేస్తారు, వారి మీదనే వారు శాపాలు పెట్టుకుంటారు, ఈ శాపం నా మీద వచ్చనుగా కానీ. అప్పుడు ఆ శాపం వారి మీద ఉండి వారి జీవితంలో ఎంత ప్రయత్నించినా ఏదో ఒక శాంతి లేనితనము, ఏదో ఒక పిచ్చి తలంపులు, ఏదో ఒక సమాధానం లేనిది, ఎప్పుడూ నెమ్మది లేని ఒక తనము వారిని చుట్టూ చుట్టూ వస్తూ ఉంటాయి.